వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జనసైనికుడు వీర మహిళ మా పార్టీ నాయకులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన అవమానాలకు గురి చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా ప్రజలు కోరిన విధంగా ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జనసైనికుడు వీర మహిళ మా పార్టీ నాయకులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జనసైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతులు ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏమాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాన్ని నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా
ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకొని ముందుకు వెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదే విధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా మనం గౌరవించాలి. ఆయన కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకొని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం. ఈ సందర్భం రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున్న అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రాం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని దాంటున్నాం. ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకిత భావంతో పనిచేసింది, ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది, దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం, రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమని, మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీ దగ్గర ఈరోజు కోరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో మీ అందరికోసం మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి
ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం, అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని, జీతాలు ఇవ్వలేరు, సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ యొక్క బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో మార్చి 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే, కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని ఓడించడానికి కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని, కార్యకర్త, నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్లు ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి, ఆయన
ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏ ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ము ఉంటే సింగిల్ గా పోటి చేయండి, సింగిల్ గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటి చేయాలంట. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ము ఉంటే 175 నియోజకవర్గాలు ఐపాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐపాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐపాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని, దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు, వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు, ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్పందించకపోగా రైతులను ఇంకా కష్టాలు పెట్టే విధంగా, రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా, పంట నష్టానికి ఏమాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు, రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతోటి కలిసి, అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతోటి
దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. అదే విధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభా వేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన్ని కూడా మనం గౌరవించాలి. ఆయన్ని కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకుని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో. దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకితభావంతో పనిచేసింది, ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది, దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం, రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం. జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు. కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీరు దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది. దానికి అనుగుణంగా
పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్ర స్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బంద లడ్లు. మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా ఇది ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన జాతీయ రహదారి పైనే ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం, అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని, జీతాలు ఇవ్వలేరు, సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు, చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం,
ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఓడించడాని కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని కార్యకర్త నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐపాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 14 మార్చి వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐపాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐపాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐపాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారండి రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో
ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కని వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకొని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకొని ముందు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జనసైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతులను ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏ మాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన్ని కూడా మనం గౌరవించాలి. ఆయన్ని కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకుని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున
గ్రామాల నుంచి వచ్చినవా అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకొని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్ర స్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పని చేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో ఆ దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్ గా మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఏ విధంగా ఈ 9 సంవత్సరాల జనసేన పార్టీ ప్రజలకు అంకిత భావంతో పనిచేసింది ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది దాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఇంకొక విషయం రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్ లో పాల్గొనడం లేదు కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్ లో ఒక ఓటర్ గా పాల్గొంటున్నారు వాళ్ళందర్నీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి విముక్త పరిపాలన తీసుకురావాలి ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీ దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది దానికి అనుగుణంగా పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్ లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బందలడ్లు మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా ఇది ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి బందర్ మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన జాతీయ రహదారి పైనే ఉంటుంది అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి రైతులే ఉన్నారు సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం అసలు ఈ రెండు రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం సపోర్ట్ చేస్తాం కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని జీతాలు ఇవ్వలేరు సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు
ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో మార్చి 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని ఓడించడానికి కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని, కార్యకర్త, నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐప్యాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు, ఐప్యాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐప్యాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి.
అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం, భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జనసైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కని వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని, దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు, వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతులు ఇంకా కష్టాలు పెట్టే విధంగా, రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా, పంట నష్టానికి ఏమాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు, రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి, అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో, దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి, నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా, ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం, వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.
జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకొని ముందుకు వెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళ వెంకయ్య గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం అదే విధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపిడడం లేదు భావితరాలకు తెలియాలి ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది అదే విధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన్ని కూడా మనం గౌరవించాలి ఆయన్ని కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకొని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభా ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నది దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రాం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకితభావంతో పనిచేసింది ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఇంకొక విషయం రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీరు దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది దానికి అనుగుణంగా పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బంద లడ్లు మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన జాతీయ రహదారి పైనే ఉంటుంది అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి రైతులే ఉన్నారు సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కాకపోతే కొంతమంది రైతులు
ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని, జీతాలు ఇవ్వలేరు, సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు, చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలుపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని ఓడించడానికి కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని, కార్యకర్త, నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే
దమ్ము ఉంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి, హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు. లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్లు ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలకు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐపాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐపాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐపాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియోగం రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని, దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు, వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన
ప్రాంతం నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చెప్పమన్నా కూడా చేయమన్నా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతుల్ని ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏ మాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలా మంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలా మంది ఒక మంచి ఆలోచనతోటి దృఢ సంకల్పంతోటి మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాన్ని నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా మనం గౌరవించాలి. ఆయన కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకొని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున 14 మార్చి సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో. దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున్న అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రాం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం
ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకు అంకిత భావంతో పనిచేసింది, ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది, దాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం, రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం. జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు, కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీ దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీ దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది. దానికి అనుగుణంగా పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బంద లడ్లు. మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా, ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన, జాతీయ రహదారి పైన ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో, వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి, ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి, హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని, అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం, అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని, జీతాలు ఇవ్వలేరు, సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు, చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా
అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీకి బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక పిలిపిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో మార్చి 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్లబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఓడించడాని కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని కార్యకర్త నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్లు ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐప్యాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐప్యాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐప్యాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం
సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా ప్రజలు కోరిన విధంగా ప్రజల కోసం భావి తరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జనసైనికుడు వీర మహిళ మా పార్టీ నాయకులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం 9 సంవత్సరాలు పూర్తయినాయి 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకొని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకొని ముందు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జనసైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చేయమన్నా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతులు ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏ మాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు ఆ సందర్భంలో చాలా మంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం అందించడం జరిగింది అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం నలుమూల ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం అదేవిధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు భావితరాలకి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభా వేదికని తయారు చేయమని
పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన్ని కూడా మనం గౌరవించాలి. ఆయన్ని కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకొని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభా ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో. దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున్న అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకితభావంతో పనిచేసింది, ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది, దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం, రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం. జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు, కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీరు దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది. దానికి అనుగుణంగా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీ అందరికోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బందలడ్లు, మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా, ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం
దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం, అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని, జీతాలు ఇవ్వలేరు, సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ యొక్క బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే, కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఓడించడాని కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని, కార్యకర్త, నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్.
అవును మరి. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి, ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐపాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐపాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐపాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారండి రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని, దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు, వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు, ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్పందించకపోగా రైతులు ఇంకా కష్టాలు పెట్టే విధంగా, రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా, పంట నష్టానికి ఏమాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు, రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా
ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలా మంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకు వచ్చారు 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం నానుమూల ప్రాంతాన్ని నుంచి రాష్ట్ర నుంచి వచ్చే ప్రతి జనసైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం అదే విధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగల వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకొని ముందుకు వెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగల వెంకయ్య గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం అదే విధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు భావితరాలకి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన్ని కూడా మనం గౌరవించాలి ఆయన్ని కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకొని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఆ రోజున 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున్న అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకితభావంతో పనిచేసింది ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఇంకొక విషయం రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి విముక్త పరిపాలన తీసుకురావాలి ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు
వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీ దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది. దానికి అనుగుణంగా పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బంద లడ్లు. మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా ఇది ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన జాతీయ రహదారి పైనే ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని జీతాలు ఇవ్వలేరు. సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి.
రాబోయే రోజుల్లో మార్చి 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్లబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఓడించడానికి కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని కార్యకర్త నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐపాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐపాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐపాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐపాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా
అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జనసైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాను అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చేయమన్నా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతుల్ని ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏ మాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలా మంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాన్ని నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన్ని కూడా మనం గౌరవించాలి. ఆయన కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకుని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి
మచిలీపట్నానికి సభా ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకొని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్ కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతుంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్ర స్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో. దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకిత భావంతో పనిచేసింది, ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది, దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం, రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం. జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు, కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీరు దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది. దానికి అనుగుణంగా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బంద లడ్లు, మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా, ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి, ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి, రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు, ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు, ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించొద్దని.
జీతాలు ఇవ్వలేరు, సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ యొక్క బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో మార్చి 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఓడించడానికి కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని, కార్యకర్త, నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐప్యాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది, ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్లు ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాటకి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐప్యాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐప్యాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐప్యాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి,
ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారంటే రాజకీయాల గురించి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన అవమానాలకు గురి చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా ప్రజలు కోరిన విధంగా ప్రజల కోసం భావి తరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జనసైనికుడు వీర మహిళ మా పార్టీ నాయకులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడూ కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జనసైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్పందించకపోగా రైతులను ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏమాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం.
అదే విధంగా సభా ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళ వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకొని ముందుకు వెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళ వెంకయ్య గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం అదే విధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు భావితరాలకు తెలియాలి ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభా వేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది అదే విధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కూడా మనం గౌరవించాలి ఆయన కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకొని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభా ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకుని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నది దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున్న అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రాం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకిత భావంతో పనిచేసింది ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం ఇంకొక విషయం రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీ దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది దానికి అనుగుణంగా పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం మీ అందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బందలడ్లు మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన
జాతీయ రహదారి పైనే ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి ఇవ్వడం జరిగింది. చాలా గర్వంగా దాని గురించి మేము ఈరోజు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించుకున్నాం కాబట్టి ఫార్మల్గా ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాం. అసలు ఈ 2 రోజుల సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 175 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. జనసేన పార్టీ పెట్టుబడులు ఆహ్వానించడానికి ప్రోత్సహించడానికి ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే ఆహ్వానిస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ వైజాగ్లో జరుగుతున్న తంతంతా కూడా ఏంటంటే కేవలం ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేసి హడావుడి చేసి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో విశాఖపట్నంకి త్వరలో తరలిపోతున్నారని అదొక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ఏ విధంగా వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు చెప్పండి? రాజధాని ఎక్కడుందో ఎవరికి ఈ రోజుకి అర్థం కాదు. ఎందుకు ఇన్వెస్టర్స్గా కాన్ఫిడెన్స్ వస్తుంది? చివరికి క్షేత్రస్థాయిలో ఎవరినైతే వీళ్ళు ఇన్వైట్ చేశారో ఆ గెస్టుల కోసం అతిథుల కోసం కార్లు తీసుకుందామంటే టాక్సీ డ్రైవర్లు ఎవరు కూడా విశాఖపట్నంలో కార్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం బిల్లులు చెల్లించదని జీతాలు ఇవ్వలేరు. సరైన సమయానికి ఎవరైతే కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారో వాళ్ళకి బిల్స్ కట్టి రిటర్న్ చేయరు. ఈ పరిస్థితుల్లో మీరు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగబోతున్నాయని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ గతంలో మీరు చూస్తే కియా మోటార్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఇన్ఫోసిస్, ఎన్విడియా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖపట్నంలోనే 212,000 స్క్వేర్ ఫీట్ ఈ రోజుకి భవనాలు ఖాళీగా ఉన్నాయి. ముందు వాటిని పూర్తి ఫిలప్ చేయమనండి, అప్పుడు మీరు ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టండి. ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. 100 మంది పైన అడ్వైజర్లు పెట్టుకున్నారు, పరిపాలన చేస్తున్నారు, కాగితాలు లేకుండా ఉపన్యాసాలు ఇవ్వలేరు. చుట్టుపక్కన కొంతమందిని పెట్టుకుని అద్భుతంగా మాకు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనే భావన కల్పించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా 2వ తారీఖు 3వ తారీఖులో వీళ్ళు మరొకసారి ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి సంతకాలు చేసుకుని ఎంఓయూలు చేసుకుని డావోస్లో ఏ విధంగా చేసుకున్నారో ఫోటోలు దిగుతారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. అది నాయకత్వ లోపమే. రాష్ట్ర భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా జనసేన పార్టీ ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోయి గతంలో ఇప్పటంలో జరిగిన సభ అద్భుతంగా ఆ రోజు స్థానికులందరూ కూడా సహకరించారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక పిలిపిచ్చారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకురావాలి, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా ఒక బాధ్యత తీసుకుని అందరికన్నా ముందు జనసేన పార్టీ నిలబడుతుంది, దానికి కట్టుబడి ఉంటామని ఆ రోజున ఆయన పిలిపిచ్చారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో 14వ తారీఖున నిర్వహించబోయే సభలో చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా జనసేన పార్టీ ముందుకెళ్ళబోతున్నాం, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, మా కార్యాచరణ ఏంటి, దీని గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అదే కొన్ని చోట్ల యునానిమస్గా అయిపోయినాయి, కొన్ని చోట్ల బరిలో వాళ్ళ అభ్యర్థులు లేరు, అందుకనే ఒక క్లారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలిపించాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఓడించడాని కోసం ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన అభిమాని, కార్యకర్త, నాయకుడు ఆలోచించుకుని తన ఓటుని వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేయమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలిపించారు.
దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయమనండి, దమ్ముంటే ఐపాక్ లేకుండా రమ్మనండి, దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఆయన్ని రోడ్డు పైన పర్యటించమనండి హెలికాప్టర్ మానేసి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన వ్యూహం అది ఖచ్చితంగా జనసేన పార్టీ వ్యూహం ఏంటో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున వివరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛాలెంజ్లకో లేకపోతే అనవసరమైన ఉపన్యాసాలకో రెచ్చిపోయి మాట్లాడే మాటలకో స్పందించాల్సిన రోజులు ఖచ్చితంగా తరలిపోయినాయి. మార్పు కోసం ప్రజలు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సహనం కోల్పోయే ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు. లేకపోతే అసలు ఎక్కడైనా ఊహించగలుగుతామా? 26 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఒక హెలికాప్టర్లు వేసుకుని తాడేపల్లి నుంచి తెనాలికి ముఖ్యమంత్రి గారు పర్యటించారంటే ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి రాష్ట్రంలో ఏముందో మనకు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈట్ సమ్ బందర్ లడ్డూస్. అవును, మరి ఇప్పుడు ఆయన ఛాలెంజ్ అది కాదండి. ఆయన ఇప్పుడు ఆయనకి 5 సంవత్సరాలు ప్రజలు ఓటేసి 151 స్థానాలు ఇచ్చి చక్కటి పరిపాలన అందించమని చెప్పారు. ఆయన ఏం ఉపన్యాసాలు ఇస్తున్నారు మాట మాటికి? దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి, సింగిల్గా ఏ స్థానాలు 175 స్థానాలు కూడా పోటీ చేయాలంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో గురించో లేకపోతే మా జెండా గురించో మా ఎజెండా గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఐపాక్ లేకుండా మీరు పనిచేయండి. అక్కడ స్థానికంగా శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకి స్థానం లేదు. ఐపాకే నడిపిస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఏ రోడ్లు వేయాలన్నా ఐపాక్ వాళ్ళు దానికి సలహా ఇవ్వాలి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వాళ్ళే సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజున ఆయన మాట్లాడతారండి రాజకీయాల గురించి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా వర్తమాన రాజకీయాల్లో సామాన్యుడి గలం వినిపించే విధంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా, ప్రతి ఒక్కరిని సమాజంలో సమానంగా చూసే విధంగా జనసేన పార్టీ చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీనికి ప్రధానంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతంగా విమర్శలు చేసిన, అవమానాలకు గురి చేసిన, క్షేత్రస్థాయిలో మాత్రం సహనం కోల్పోకుండా నిలకడగా ప్రజల పక్షాన మన భవిష్యత్తు కోసం ప్రజలు ఊహించిన విధంగా, ప్రజలు కోరిన విధంగా, ప్రజల కోసం భావితరాల కోసం ఎంతో నిలకడగా వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుతంగా అధ్యక్షతన ముందు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఏ కార్యక్రమం చేసినా మా పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా పార్టీ నాయకులు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కూడా ఆయనకి అండగా నిలబడి ఆయన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. 9 సంవత్సరాలు పూర్తయినాయి. 10వ సంవత్సరంలో ఆవిర్భావ సభ గురించి ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కని వినియర్గని రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని, దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకుని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకుని ముందు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు, వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 14వ తారీఖున జనసేన పార్టీ 10వ
ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం చేయమన్నా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతుల్ని ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏ మాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలా మంది గ్రామస్తులు మహిళలు రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలా మంది ఒక మంచి ఆలోచనతో దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నానుమూల ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి వీర మహిళకి నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభా వేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.